హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బీకామ్ ఫస్ట్ ఇయర్ ఇయర్ వైజ్ బీకామ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిబిసిఎస్ ఓపెన్ డిగ్రీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ జేఏఓ ఇతర పోటీ పరీక్షల కొరకు కన్సైన్మెంట్ ఖాతాలు దీనికి ముందు వీడియోలో మనము కన్సైన్మెంట్ పూర్తి ఇంట్రొడక్షన్ చిట్టాపద్దులు ఖాతాలు కన్సైనర్ కన్సైనీ పుస్తకాల్లో వివరించడం జరిగింది ఇప్పుడు కన్సైన్మెంట్ లెక్కలు అయితే ఇందులో మీకు క్లాస్ రూమ్లో కూడా దొరకని విధంగా ఇక్కడ మీకు సెపరేట్ చేసి ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అందులో మొదటి పద్ధతి ఏంటండి అంటే కన్సైనర్ సాధారణ ధరకు సరుకు పంపితే కన్సైన్ని పూర్తి సరుకు అమ్మివేయడం అంటే సాధారణ ధర అంటే ఎలాంటి అధిక ధర కలపకుండా అని అర్థం ఇన్వాయిస్ అని అంటారు ధర అధికంగా కలిపితే అలా కాకుండా సాధారణ ధరకు పంపితే ఆ పూర్తి మొత్తం కన్సైని అమ్మి వేసినప్పుడు ఎలా చూడండి మీకు కనపడుతుంది స్క్రీన్ మీద ఆల్రెడీ ఒక ప్రాబ్లం రైట్ సుల్లూరు పేటలోని సురేష్ పదివేలు విలువగల సరుకును సిరిసిల్లాలోని సుధేష్కు పంపుతూ ఐదు వందలు ఖర్చులు చెల్లించడం జరిగింది సుదేశ్ ఆ సరుకును స్వీకరిస్తూ మూడు వందలు ఖర్చులు చెల్లించి పూర్తి సరుకును పదిహేను వేలకు అమ్ముతూ ఏడు వందలు కమిషన్ పొంది మిగతా మొత్తం నగదు పంపడం జరిగింది సురేష్ పుస్తకాలలో చిట్టాపద్దులు మరియు ఖాతాలు చూపండి చూడండి ఇక్కడ సురేష్ సుల్లూరుపేటలోని సురేష్ కన్సాయినార్ సరుకు పంపుతున్నాడు సరుకు యజమాని సిరిసిల్లాలోని సుదేశ్ సరుకు అమ్ముతున్నాడు కన్సైని కాబట్టి కన్సాయినార్ పుస్తకాలలో మనము చిట్టాపద్దులు ఖాతాలు చూపెడదాం ఎలాగో ఇప్పుడు వివరణాత్మకమైనటువంటి వీడియో కాబట్టి నిడివి ఎక్కున్నా పూర్తిగా చూస్తే ఈజీగా అర్థమవుతుందండి ఓకేనా లెట్ స్టార్ట్ నావు మరి సురేష్ పుస్తకాలలో చిట్టాపద్దులు ఖాతాలు అన్నారు కాబట్టి మొదటగా చిట్టాపద్దులు రాద్దామండి సురేష్ పుస్తకాలలో మీకు వివరిస్తూ చేస్తున్నాం చేసి ఉన్నది కాదు వివరించేది చేస్తూ వివరిస్తున్నాం తేడా గమనించాలి కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతాయండి అలాగే మన వీడియోలు కామర్స్ సబ్జెక్ట్ ఇంటర్ డిగ్రీకి అవసరమైన అన్ని సబ్జెక్ట్స్ కామర్స్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ మన వీడియోలు లభిస్తున్నాయి మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయగానే రిప్లై వెంటనే వస్తుంది కాబట్టి మన ఛానల్ని ఆదరించండి మీరు సక్సెస్ కండి సో సురేష్ పుస్తకాల్లో చిట్టాపద్దులు మన అందరికీ తెలుసు చిట్టాపద్దుల్లో తేదీ మొదటగా ఉంటుంది తర్వాత వివరాలు తర్వాత జేఎఫ్ జర్నల్ ఫోలియో తర్వాత డెబిట్ రూపీస్ తర్వాత క్రెడిట్ రూపీస్ రైట్ ఇక్కడ తేదీ లేదు కాబట్టి తేదీలో వన్ టూ త్రీ అని రాసుకుంటూ పోతే సరిపోతుందండి మరి మొదట ఏం చేశాడండి సుల్లూరుపేటలోని సురేష్ పదివేలు విలువగల సరుకును సుదేష్కు సిరిసిల్లాలోని సుదేశ్ పంపించారు అక్కడే ఆగండి సరుకు పంపితే ముందు నమ్మున చిట్టబద్దులు కూడా గత వీడియోలో ఇవ్వడం జరిగింది ఇది ఏ ఊరి కన్సైన్మెంట్ అండి సిరిసిల్లా కన్సైన్మెంట్ కన్సైన్ ఏ ఊరిలో ఉంటే ఆ ఊరు కన్సైన్మెంట్ కాబట్టి సిరిసిల్ల కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా రైట్ సిరిసిల్ల కన్సైన్మెంట్ ఖాతా డెటార్ ఎంత పంపారండి పదివేలు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా సో ఎంతండి టెన్ థౌజండ్ మరి ఇక్కడ చిట్టాపదు రాసిన తర్వాత చిట్టాపదు క్రింద వివరణ రాయాలి కదండి దాని క్లుప్త వివరణ అంటారు సరుకు పంపినందున సింపుల్ గా రాస్తే అయిపోద్దండి అతిగా శ్రమ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు రైట్ ఇంతవరకే హారిజాంటల్ లైన్ గీసేయండి క్లోజ్ ఇప్పుడు సెకండ్ వన్ నెక్స్ట్ ఏం చేశారండి సరుకు పంపుతూ ఐదు వందలు ఖర్చులు చెల్లించారు ఎవరు సురేష్ సురేష్ ఖర్చులు చెల్లిస్తే సిరిసిల్లా కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా రైట్ సిరిసిల్లా కన్సైన్మెంట్ ఖాతా డెటార్ ఎంతండి ఫైవ్ హండ్రెడ్ టు నగదు ఖాతా సో క్రెడిట్ లో ఫైవ్ హండ్రెడ్ ఖర్చులు చెల్లించినందున ఆర్ చెల్లించింది కాబట్టి సింపుల్ గా రాసేసుకుంటున్నాడండి కన్సైన్ ఆర్ పుస్తకాలే కదా నెక్స్ట్ ఏంటండి ఆ సరుకును స్వీకరిస్తూ ఎవరు సిరిసిల్లాలోని సుదేశ్ మూడు వందలు ఖర్చులు చెల్లించాడు ఆ ఇప్పుడు ఎవరు చెల్లించారండి థర్డ్ చిట్టపొద్దు సుదేశ్ కన్సైని కాబట్టి సిరిసిల్లా కన్సైన్మెంట్ ఖాతా టు కన్సైని ఖాతా కన్సైని ఎవరు సుదేశ్ కాబట్టి టు సుదేశ్ ఖాతా సో ఎంతండి అండి త్రీ హండ్రెడ్ ఇప్పుడు దేని కొరకు ఇది కన్సైని ఖర్చుల కొరకు కాబట్టి కన్సైనీ ఖర్చుల కొరకు రైట్ సో ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ మన నెక్స్ట్ ఎంట్రీ ఎన్నోదండి ఫోర్త్ వన్ కాబట్టి ఫోర్త్ వన్ ఏంటంట ఖర్చులు చెల్లించి పూర్తి సరుకును పదిహేను వేలకు అమ్మేశారు ఆ చూడండి పూర్తి సరుకును ఎవరు అమ్మేశారు సుదేశ్ సిరిసిల్లాలోని సుదేశ్ కాబట్టి అప్పుడు చిట్టాపదనొస్తా అంటే సుదేశ్ ఖాతా డెటార్ టు సిరిసిల్లా కన్సైన్మెంట్ ఖాతా ఏంటంటే చిట్టాపత్ సుదేశ్ ఖాతా డెటార్ ఎంత కమ్మారు పదిహేను వేలకు అమ్మేశారు సిరిసిల్లా కన్సైన్మెంట్ ఖాతా ఫిఫ్టీన్ థౌజండ్ కన్సాయిని సరుకు అమ్మారు కాబట్టి కన్సాయిని సరుకు అమ్మినందున నెక్స్ట్ ఏంటి సరుకు అమ్మితే ఏం చేస్తాడండి నా ఈయన కమిషన్ తీసుకుంటాడు ఎంత తీసుకున్నాడు సెవెన్ హండ్రెడ్ కాబట్టి కమిషన్ కి ఫిఫ్త్ ఎంట్రీ ఏంటండి అంటే సిరిసిల్లా కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు సుదేశ్ ఖాతా ఫోర్త్ కి ఆపోజిట్ అండి సిరిసిల్లా కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు సుదేశ్ ఖాతా ఎంతండి సెవెన్ హండ్రెడ్ డెబిట్ సెవెన్ హండ్రెడ్ క్రెడిట్ దేని కొరకు ఇది కన్సైని కమిషన్ కొరక అండి కన్సైనీ కమిషన్ కొరకు ఓకే రైట్ సో ఇవి సాధారణంగా ప్రాబ్లం ప్రకారం వచ్చినటువంటి జనరల్ ఎంట్రీస్ ఇంకా టూ జనరల్ ఎంట్రీస్ రావాలండి ఒకటి ప్రాఫిట్ ఆర్ లాస్ రెండవది క్యాష్ రావాలి కన్సైని నుండి అవి రెండు తెలియాలంటే మనము రెండు లెడ్జర్ అకౌంట్స్ వేయాలి కన్సైన్మెంట్ సిరిసిల్లా కన్సైన్మెంట్ ఖాతా సుదేశ్ ఖాతా సో అవి చూద్దాం ఫస్ట్ రైట్ సో ఫస్ట్ ఏం చేయాలండి సిరిసిల్లా కన్సైన్మెంట్ ఖాతా మరి ఖాతా అనేది మనకి ఏ షేప్ లో ఉంటుందండి మన అందరికీ తెలుసు టీ షేప్ లో ఉంటుంది సో టీ షేప్లో ఉన్నప్పుడు టీ అంటే మరి ఆరిజంటల్ లైన్ ప్లస్ వర్టికల్ లైన్ అంతే కదండి సో ఇదంతా కూడా డెబిట్ రికార్డ్ డెబిట్ సైట్ సో ఇదంతా కూడా క్రెడిట్ రికార్డ్ క్రెడిట్ సైట్ ఇక్కడ మనకి తేదీ పెద్దగా అవసరం లేదు కాబట్టి వివరాలు నెక్స్ట్ వెంటనే రూపీస్ పెట్టేయచ్చు రూపాయలు ఇటు కూడా వివరాలు నెక్స్ట్ రూపీస్ ఇప్పుడు మనకు వచ్చినటువంటి చిట్టా పద్దుల ప్రకారమే ఇక్కడ రాయడం జరుగుతుంది సరుకు పంపించారు సరుకు పంపితే ఏమన్నాము సిరిసిల్లా కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు ఏంటండి కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా కాబట్టి డెబిట్ వైపు ఏమైనా రాయాలి టు పంపిన సరుకు ఖాతా ఎంతండి టెన్ థౌజండ్ నెక్స్ట్ పంపుతూ ఏం చేశాడు ఖర్చులు చెల్లించాడు ఎవరు కన్సైనర్ ఎంత ఫైవ్ హండ్రెడ్ సో అలాంటప్పుడు సిరిసిల్ల కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా టు నగదు ఖాతా ఎంత అండి ఫైవ్ హండ్రెడ్ మరి దేని కొరకు ఇది కన్సైనార్ ఖర్చుల కొరకు రన్సైనార్ ఖర్చులు లో రాయండి మీకు సులభంగా ఉంటుంది చూడండి క్లాస్ రూమ్ కంటే కూడా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము అలాగే ఇతర ఛానళ్ళ కంటే మన ఛానల్లో వైడ్ ఎక్స్ప్లెనేషన్ లభిస్తుంది జాగ్రత్తగా గమనించి సబ్స్క్రిప్షన్ మీరు మీ ఫ్రెండ్స్ చేయండి మీరు గుడ్ మార్క్స్ సాధించండి తర్వాత కన్సాయిని ఆ సరుకును స్వీకరించి స్వీకరించి ఏం చేశాడు ఖర్చులు చెల్లించాడు సో ఖర్చులు ఎంత చెల్లించారండి మూడు వందలు సో మూడు వందలు ఖర్చులు చెల్లిస్తే సిరిసిల్లా కన్సైన్మెంట్ ఖాతా డెటార్ టు కన్సైని సుదేశ్ ఖాతా కాబట్టి టు సుదేశ్ ఖాతా ఎంత అండి త్రీ హండ్రెడ్ ఈ త్రీ హండ్రెడ్ దేని కొరకండి ఇతని ఖర్చులు కన్సైని ఖర్చులు కాబట్టి కన్సైని ఖర్చులు అని బ్రాకెట్ లో రాయండి తర్వాత ఖర్చులు చెల్లించి సరుకు అమ్మేశాడు అమ్మితే చిట్టా పద్ధతి ఏంటండి సుదేశ్ ఖాతా డెటార్ టు సిరిసిల్ల కన్సైన్మెంట్ ఖాతా కాబట్టి సిరిసిల్ల కన్సైన్మెంట్ ఏమైంది క్రెడిట్ అయింది బై సుదేశ్ ఖాతా క్రెడిట్ సైడ్ ఇప్పుడు క్రెడిట్ ఇప్పటిదాకా డెబిట్స్ వచ్చాయి కదండి ఇప్పుడు క్రెడిట్ బై సుదేశ్ ఖాతా ఎంతండి ఫిఫ్టీన్ థౌజండ్ రైట్ సో ఇప్పుడు అమ్మేసిన తర్వాత అతను ఏం చేశాడు కమిషన్ తీసుకున్నాడు అండి ఎంత సెవెన్ హండ్రెడ్ కాబట్టి కమిషన్ తీసుకుంటే సిటా ఏంటి సిరిసిల్ల కన్సైన్మెంట్ ఖాతా డేటా టూ సుదేశ్ ఖాతా కాబట్టి డెబిట్ సైడ్ టూ సుదేశ్ ఖాతా అని రాయండి సెవెన్ హండ్రెడ్ దేని కొరకు కన్సైనీ కమిషన్ కొరకు కాబట్టి సో బ్రాకెట్లో రాయండి ప్రతిదీ వివరణాత్మకంగా బ్రాకెట్లో రాస్తే మీకు సులభంగా అర్థమవుతుందండి మరి ఇలా అయిపోయినాయండి వన్ టూ త్రీ ఫోర్ డెబిట్స్ వన్ క్రెడిట్ కాబట్టి మరి ఇలాంటప్పుడు ఎటువైపు ఎక్కువ ఉందో మొదటగా గమనించండి చూడండి క్రెడిట్ సైడ్ మనకు ఫిఫ్టీన్ థౌసండ్ కనపడితే డెబిట్ సైడ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ ప్లస్ త్రీ వన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కనపడుతుంది అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉందండి సో క్రెడిట్ సైడ్ ఎటువైపు ఎక్కువ ఉంటే అటువైపు కూడాలి కదండి మన సూత్రం క్రెడిట్ వైపు ఫిఫ్టీన్ థౌజండ్ దాన్ని రెండు వైపులో వేయండి ఫిఫ్టీన్ థౌజండ్ వేసిన తర్వాత ఎంత వచ్చిందండి ఇప్పుడు టెన్ ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ లెవెన్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మరి ఫిఫ్టీన్ థౌజండ్లో లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసేస్తే ఎంత వస్తుంది ఆటోమేటిక్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీన్ని ఏమన్నా రాయాలండి టూ లాభ నష్టాల ఖాతా అంటే ప్రాఫిట్ అండి మరి డెబిట్ సైడ్ కన్సైన్మెంట్లో ఖాతా కనిపిస్తే అది ఏంటండి మనకి ప్రాఫిట్ సో మరి దీనికి ఎంట్రీ రాయాలండి ఇందాక మనకి ఎంట్రీస్ వస్తాయి అన్నాం కదా అది చూద్దాం రైట్ ఇప్పుడు చూడండి సిక్స్త్ ఎంట్రీ ఇప్పుడు రాయాలండి సిక్స్త్ ఎంట్రీ ఏమైనా రాయాలి సిరిసిల్ల కన్సైన్మెంట్ ఖాతా డెటార్ ఎంతండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఏమొచ్చింది మనకి లాభం కాబట్టి అది ఎక్కడికి మళ్ళించాము లాభ నష్టాల ఖాతాకి కాబట్టి టూ లాభ నష్టాల ఖాతా థర్టీ ఫైవ్ హండ్రెడ్ దేని కొరకు వివరణ రాయాలి కదండి లాభం కొరకు రైట్ ఇక నెక్స్ట్ సెవెంత్ ఎంట్రీ ఉంటుంది అది తెలుసుకోవడానికి ఏ ఖాతా వేయాలి కన్సైని ఖాతా వేయాలి రైట్ కన్సైని ఎవరండి ఇక్కడ సుదేశ్ కాబట్టి సుదేశ్ ఖాతా సేమ్ టీ షేప్ కొరకు హారిజాంటల్ లైన్ వర్టికల్ లైన్ ఇది లెఫ్ట్ పార్ట్ డెబిట్ రైట్ పార్ట్ క్రెడిట్ సో మరి ఇక్కడ వివరాలు ఎప్పటిలాగానే రూపీస్ అండి నెక్స్ట్ వివరాలు రూపీస్ చూడండి ఈ ఖాతాకి కన్సైన్మెంట్ ఖాతాలో వచ్చింది చూసుకుంటూ ఆపోజిట్గా రాయడమేనండి చాలా సింపుల్ సుదేశ్ ఎక్కడ కనపడ్డాడో కన్సైన్మెంట్లో చూడండి అక్కడ ఉన్నదానికి ఇక్కడ వ్యతిరేకంగా రాయండి సురేష్ పుస్తకాలలో సుదేశ్ ఎక్కడున్నాడు డెబిట్ సైడ్ ఖర్చుల దగ్గర డెబిట్ సైడ్ కమిషన్ దగ్గర క్రెడిట్ సైడ్ సురేష్ ఇక్కడ అమ్మకాలండి ఇవి అమ్మాకాలకి మూడేసార్లు వచ్చాడండి కాబట్టి ఇక్కడ క్రెడిట్ వచ్చిండు కదండి కన్సైన్మెంట్ కన్సైన్మెంట్లో అంటే ఇక్కడ ఎటువైపు వస్తాడు డెబిట్ సైడ్ వస్తాడండి ఏం లేదు టు సిరిసిల్ల కన్సైన్మెంట్ ఖాతా దేని కొరకు అమ్మకాల కొరకు ఎంత అండి ఫిఫ్టీన్ థౌజండ్ రైట్ సో పైన కనపడుతుంది మనకి మళ్ళీ ఇక్కడ కన్సైన్మెంట్లో చూడండి సుదేశ్ డెబిట్ వచ్చిండు ఒకసారి మూడు వందలు ఖర్చులకి ఒకసారి ఏడు వందలు కమిషన్కి రెండు డెబిట్స్ కాబట్టి ఎక్కడ రాయాలి రెండు క్రెడిట్స్ రాయాలి అంతే బై సిరిసిల్లా కన్సైన్మెంట్ త్రీ హండ్రెడ్ ఖర్చులు కదండి కన్సైన్ ఖర్చులు అని రాస్తే సరిపోద్ది ఖర్చులు మరలి బై సిరిసిల్ల కన్సైన్మెంట్ అవే పదాలు మరలా మరలా వస్తాయండి చాలా సింపుల్ ఎంత సెవెన్ హండ్రెడ్ దేని కొరకు కమిషన్ రైట్ సో మొత్తం వచ్చింది మూడు సార్లు ఇంకా అంతే కాబట్టి మరి అతని పేరు వచ్చింది మనకు మూడు సార్లు కాబట్టి ఎటువైపు ఎక్కువ ఉందండి డెబిట్ సైడ్ ఎక్కువ వస్తుంది కామన్గా ఫిఫ్టీన్ థౌజండ్ రెండు వైపులా వేయండి సో ఇది ఎంత ఉందండి క్రెడిట్ వన్ థౌజండ్ ఉంది త్రీ హండ్రెడ్ ప్లస్ సెవెన్ హండ్రెడ్ అంటే ఎంత వస్తుంది ఫోర్టీన్ థౌజండ్ వస్తుంది ఈ ఫోర్టీన్ థౌజండ్కి ఏమైనా రాయాలండి నగదు అని రాయాలి బాయ్ నగదు ఖాతా అంటే ఫోర్టీన్ థౌజండ్ కన్సైని నుంచి మనకి అంటే కన్సైన్ ఆర్కి రావాల్సి ఉంటుంది ఇందుకు ఎంట్రీ ఏం రాయాలి అంటే నగదు ఖాతా డెటార్ టు సుదేశ్ ఖాతా మరి అది ఎంట్రీస్లో రాసేద్దాం రైట్ ఇప్పుడు సెవెంత్ వన్ చూడండి ఏమో రావాలి మనకి నగదు కాబట్టి నగదు ఖాతా డెటార్ సుదేశ్ ఖాతా ఎంత రావాలండి ఫోర్టీన్ థౌజండ్ డెబిట్ ఫోర్టీన్ థౌజండ్ క్రెడిట్ సో నగదు రావలసినందున లేదా నగదు స్వీకరించినందున అని రాస్తే సరిపోద్ది ఎవరి దగ్గర నుంచి కన్సాయి నుంచి ఇప్పుడు ఎయిత్ వన్ ఒక ఎంట్రీ వస్తుందండి లాస్ట్కి ఏంటండి అంటే పంపినటువంటి సరుకును వర్తకప్పు ఖాతాకు మళ్లించాలండి అప్పుడు పంపిస్తే వర్తకప్పు ఖాతాకు మళ్లిస్తే చిట్టాపతి ఏంటండి అంటే పై పంపిన సరుకు ఖాతా డెటార్ టు వర్తకప్పు ఖాతా కాబట్టి కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా టు వర్తకపు ఖాతా ఎంత పంపింది వాస్తవ ధర పదివేలు అదే మళ్ళించాలండి సో పదివేలు రైట్ సరుకును పంపిన సరుకును వర్తకపు ఖాతాకు మళ్లించినందున పంపిన సరుకును వర్తకపు ఖాతాకు మళ్లించినందున మరి ఇవి ఎంట్రీస్ అయిపోయినాయండి అయితే కన్సైనర్ పుస్తకాల్లో ఇప్పుడు కన్సైన్మెంట్ ఖాతా కన్సైనీ ఖాతా వేశాం ఇంకొక ఖాతా వేస్తే అయిపోద్దండి కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా నెక్స్ట్ ఖాతా ఏంటండి కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా సో ఇది కూడా టీ షేప్ ఆరిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ డెబిట్ పార్ట్ క్రెడిట్ పాట్ cr వివరాలు రూపాయలు క్రెడిట్ సైడ్ ఆల్సో సేమ్ వివరాలు రూపాయలు సో ఫస్ట్ కన్సైన్మెంట్ పై సరుకు పంపితే వెరీ ఫస్ట్ ఎంట్రీ వచ్చింది చూడండి కన్సైన్మెంట్ ఖాతా డేటా టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా కాబట్టి పంపిన సరుకు ఏమైందండి క్రెడిట్ అయింది కాబట్టి బై సిరిసిల్ల కన్సైన్మెంట్ ఖాతా ఎంత పంపాము టెన్ థౌజండ్ నెక్స్ట్ ఎయిత్ పద్దు చూడండి ఇప్పుడే ఫ్రెష్ గా రాయడం జరిగింది ఎక్కడికి మళ్ళించాలి పంపిన సరుకును వర్తకప్ ఖాతాకు పంపిస్తే ఎంట్రీ ఏం రాశాము కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా డెటార్ టూ వర్తకపు ఖాతా కాబట్టి డెబిట్ సైడ్ టూ వర్తకపు ఖాతా ఎంత టెన్ థౌజండ్ సో ఇప్పుడు ఇది బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుందండి ఎక్కువ తక్కువలో ఏమీ ఉండవు ఇది టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ సో ఈ విధంగా మరి ఫస్ట్ మెథడ్ పంపినటువంటి సాధారణ సరుకును సాధారణ ధరకు పంపితే పూర్తి మొత్తాన్ని కన్సైని అమ్మినప్పుడు కన్సైనర్ పుస్తకాలలో చిట్టాపదులు ఖాతాలు నెక్స్ట్ దాంట్లో డైరెక్ట్ ఖాతాలు చేద్దాం చిట్టాపదులు చెప్పుకుంటూ సో ఈ విధంగా నెక్స్ట్ పంపినటువంటి సరుకును నెక్స్ట్ వీడియోలో మొత్తం సరుకు అమ్మకపోతే ముగింపు సరుకు ఉంటుందండి ఆ వీడియో కంటిన్యూషన్ వస్తుంది మీకు ఇలా ఎగ్జామ్లో వచ్చే ప్రతి మోడల్ని ప్రతి ఒక్క వీడియోలో మీకు అందిస్తున్నాము కాబట్టి వీడియోస్ ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ స్కోర్ చేసి మీ మార్క్స్ షీట్ ఎప్పుడు చూసినా మీరు ఆనందపడేలా ఉండే విధంగా మీరు కనుక నేర్చుకున్నట్లయితే అదే మనకి ఇచ్చేటువంటి పెద్ద సంతోషకరమైనటువంటి విషయం సో ఆల్ ద బెస్ట్